వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్ మనం ఇప్పుడు జనరల్ స్టడీస్ దీనిలో మనం శక్తి వనరులు అనే ఈ టాపిక్ని గురించి చూద్దాము శక్తి వనరులు ఈ టాపిక్కి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ దీనిలో ఫస్ట్ క్వశ్చన్ కింది వాటిలో పునర్వినియోగ శక్తి వనరు ఏది ఆన్సర్ సౌర శక్తి శక్తి జల విద్యుత్ నెక్స్ట్ దేశంలో మొదటి జియో థర్మల్ ప్లాంట్ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు ఆన్సర్ చత్తీస్గఢ్ రాష్ట్రంలో నెక్స్ట్ భారత్ ఏ దేశ సహకారంతో తమిళనాడులోని కుడం కులంలో రియాక్టర్లను ఏర్పాటు చేసింది ఆన్సర్ రష్యా రష్యా దేశ సహకారంతో నెక్స్ట్ బగాసే కో జనరేషన్ పద్ధతిలో శక్తిని దేని నుంచి ఉత్పత్తి చేస్తారు ఆన్సర్ చెరకు పిప్పి నుంచి ఉత్పత్తి చేస్తారు నెక్స్ట్ పునర్వినియోగ శక్తి వనరుల ఉత్పాదనలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏమిటి పునర్వినియోగ శక్తి వనరుల ఉత్పాదనలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం తమిళనాడు రాష్ట్రం నెక్స్ట్ దేశంలో బ్యాటరీ ఆధారంగా నడిచే మొదటి కారు ఏమిటి ఆన్సర్ రెవా నెక్స్ట్ ఏ రాష్ట్రంలో అత్యధిక సముద్ర తరంగ శక్తి అందుబాటులో ఉంది ఆన్సర్ గుజరాత్ రాష్ట్రంలో నెక్స్ట్ సూర్యుడి కిరణ శక్తి నుంచి విద్యుత్ను ఉత్పత్తి చేసే టెక్నాలజీని ఏమంటారు సూర్యుడి కిరణ శక్తి నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే టెక్నాలజీని ఏమంటారు ఆన్సర్ సోలార్ ఫోటోవోల్టాయిక్ సోలార్ ఫోటోవోల్టాయిక్స్ అని అంటారు నెక్స్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విండ్ ఎనర్జీ ఎక్కడ ఉన్నది ఆన్సర్ చెన్నైలో ఉంది నెక్స్ట్ నేషనల్ సెంటర్ ఫర్ ఓల్టాయిక్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ను ఏఐఐటి వద్ద ఏర్పాటు చేశారు ఆన్సర్ ఐఐటి బాంబే వద్ద ఏర్పాటు చేశారు నేషనల్ సెంటర్ ఫర్ ఓల్టాయిక్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ను ఐఐటి బాంబేలో ఏర్పాటు చేశారు నెక్స్ట్ షేల్ అనేది ఒక రకమైన షేల్ అనేది ఇది ఒక రకమైన శిల ఆన్సర్ శిలా నెక్స్ట్ వన్ భారత్ లో ఇప్పటి వరకు ఎన్ని అణు రియాక్టర్లను ఏర్పాటు చేశారు ఇరవై ఒక్క అణు రియాక్టర్లను ఏర్పాటు చేశారు నెక్స్ట్ దేశంలో మొత్తం ఎంత విస్తీర్ణంలో బొగ్గు నిల్వలు ఉన్నాయి ఇరవై ఆరు వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో బొగ్గు నిల్వలు ఉన్నాయి నెక్స్ట్ కేంద్ర శక్తి మంత్రిత్వ శాఖకు శక్తి ఆధారిత సాంకేతిక అంశాలలో సలహాలు సూచనలు ఇచ్చేది ఏమిటి ఆన్సర్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ నెక్స్ట్ కింది వాటిలో షేల్ గ్యాస్ వెలికి తీతలో ఉపయోగించే విధానం ఏమిటి ఆన్సర్ ఫ్రాంకింగ్ విధానం నెక్స్ట్ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మోతాదులో వినియోగించే శక్తి వనరు ఏమిటి ఆన్సర్ బొగ్గు నెక్స్ట్ ఏమాత్రం కార్బన్ డైఆక్సైడ్ ను విడుదల చేయని శక్తి వనరు ఏమిటి ఏ మాత్రం కూడా కార్బన్ డైఆక్సైడ్ ను విడుదల చేయని శక్తి వనరు ఏంటంటే హైడ్రోజన్ నెక్స్ట్ కింది వాటిలో సోలార్ సెల్స్ నిర్మాణంలో దేనిని ఉపయోగిస్తారు ఆన్సర్ సిలికాన్ ను ఉపయోగిస్తారు నెక్స్ట్ ఎల్లో కేక్ అని దేనిని పేర్కొంటారు ఆన్సర్ యురేనియంను పేర్కొంటారు. నెక్స్ట్, భారత్లో అత్యధిక మోతాదులో ఉన్న అను ఇంధనం ఏమిటి? ఆన్సర్ టోరియం. నెక్స్ట్, మోనజైట్ నిల్వలు అత్యధికంగా ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఆన్సర్ కేరళ రాష్ట్రంలో. నెక్స్ట్, పైరానోమీటర్ అనే పరికరం ద్వారా దేనిని కొలుస్తారు? పైరానోమీటర్ అనే పరికరం ద్వారా సౌర వికిరణంను కొలుస్తారు సౌర వికిరణం నెక్స్ట్ భారత్లో అత్యధిక సౌర వికిరణం చేరే రాష్ట్రం ఏమిటి ఆన్సర్ రాజస్థాన్ నెక్స్ట్ కింది వాటిలో విచ్ఛిత్తి చెందని ఐసోటోప్ ఏమిటి విచిత్తి చెందని ఐసోటోప్ ఏంటంటే యురేనియం థర్టీ ఎయిట్ నెక్స్ట్ భారతదేశ మొదటి దశ రియాక్టర్ ఏమిటి ఆన్సర్ ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ నెక్స్ట్ అనుసంధానం చేసిన అనేక సోలార్ కలెక్టర్లను ఏమని పిలుస్తారు అనుసంధానం చేసిన అనేక సోలార్ కలెక్టర్లను ఏమని పిలుస్తారు అంటే సోలార్ ఆర్ అని పిలుస్తారు నెక్స్ట్ కింది వాటిలో సోలార్ పౌండ్లో ఉండేది ఏమిటి ఆన్సర్ ఉప్పు నెక్స్ట్ దేశంలో మొదటి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ఏర్పాటు చేశారు ఆన్సర్ కల్పక్కంలో ఏర్పాటు చేశారు నెక్స్ట్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఆన్సర్ ముంబైలో ఉంది నెక్స్ట్ దేశవ్యాప్తంగా జియో థర్మల్ శక్తికి సంబంధించి అధ్యయనం చేస్తున్న సంస్థ ఏమిటి ఆన్సర్ నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నెక్స్ట్ పుగా జియో థర్మల్ క్షేత్రం పుగా జియో జియో థర్మల్ క్షేత్రం ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో నెక్స్ట్ దేశంలో అతిపెద్ద బొగ్గు క్షేత్రం ఎక్కడ ఉంది ఆన్సర్ రాణిగంజ్ ఉంది నెక్స్ట్ దేశంలో మొదటిసారిగా చమురు బావిని ఎక్కడ తవ్వారు ఆన్సర్ దిగ్బోయ్ తవ్వారు దిగ్బోయ్ నెక్స్ట్ నేషనల్ హైడ్రో ఎలక్ట్రిసిటీ పవర్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది మళ్ళీ చెప్తున్నాను నేషనల్ హైడ్రో ఎలక్ట్రిసిటీ పవర్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉన్నది ఆన్సర్ ఫరీదాబాద్ లో ఉంది ఫరీదాబాద్ నెక్స్ట్ కింది వాటిలో దేన్ని మండిస్తే నీరు విడుదలవుతుంది దేన్ని మండిస్తే నీరు విడుదల అవుతుంది ఆన్సర్ హైడ్రోజన్ నెక్స్ట్ గుజరాత్లో ఎన్ని బారజల ప్లాంట్లు ఉన్నాయి ఆన్సర్ రెండు నెక్స్ట్ క్యూటికోరన్ బారజల ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ తమిళనాడు రాష్ట్రంలో నెక్స్ట్ కింది వాటిలో పరిశోధన రియాక్టర్ ఏమిటి పరిశోధన రియాక్టర్ ఏంటంటే అప్సరా నెక్స్ట్ వన్ ధ్రువ నెక్స్ట్ వన్ కామిని ఇవి మూడు కూడా పరిశోధన రియాక్టర్లు నెక్స్ట్ క్వశ్చన్ దేశంలో అణుశక్తి సంఘంను ఎప్పుడు ఏర్పాటు చేశారు ఆన్సర్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో అణుశక్తి సంఘంను పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సంవత్సరంలో ఏర్పాటు చేశారు నెక్స్ట్ వన్ సిబిఎం అంటే సిబిఎం అంటే ఏంటంటే కోల్బెడ్ మిథేన్ సిబిఎం కోల్బెడ్ మిథేన్ నెక్స్ట్ క్వశ్చన్ రక్త సరఫరాలో అవరోధాలను తొలగించడానికి ఉపయోగించే రేడియోధార్మిక ఐసోటోప్ ఏమిటి ఆన్సర్ సోడియం నెక్స్ట్ అత్యధిక మోతాదు రేడియోధార్మిక ఐసోటోపులను ఉత్పత్తి చేసే సంస్థ ఏమిటి ఆన్సర్ బోర్డ్ ఆఫ్ రేడియేషన్ అండ్ ఐసోటోప్ టెక్నాలజీ అత్యధిక మోతాదు రేడియోధార్మిక ఐసోటోప్లను ఉత్పత్తి చేసే సంస్థ బోర్డ్ ఆఫ్ రేడియేషన్ అండ్ ఐసోటోప్ టెక్నాలజీ నెక్స్ట్ క్వశ్చన్ దేశంలో మొదటి రియాక్టర్ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు ఆన్సర్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరంలో నెక్స్ట్ సాహా ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ ఎక్కడ ఉన్నది సాహా ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ ఎక్కడ ఉంది ఆన్సర్ కోల్కతాలో ఉంది నెక్స్ట్ లోక్తక్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ మణిపూర్ రాష్ట్రంలో ఉంది నెక్స్ట్ కింది వాటిలో హైడ్రోజన్ శక్తిని వినియోగించడానికి కావాల్సింది ఏమిటి హైడ్రోజన్ శక్తిని వినియోగించడానికి కావాల్సింది ఏంటంటే ఫ్యూయల్ సెల్ నెక్స్ట్ వన్ హైడ్రోజన్ నెక్స్ట్ వన్ బ్యాటరీ ఫ్యూయల్ సెల్ హైడ్రోజన్ బ్యాటరీ ఇవన్నీ కూడా హైడ్రోజన్ శక్తిని వినియోగించడానికి కావాల్సినటువంటివి నెక్స్ట్ క్వశ్చన్ భారత్లో స్థూలంగా ఎన్ని టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి ఆన్సర్ మూడు వందల ఒకటి బిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి నెక్స్ట్ కింది వాటిలో దేన్ని నవీన శక్తి వనరుగా పేర్కొంటారు ఆన్సర్ హైడ్రోజన్ శక్తిని నెక్స్ట్ జియో థర్మల్ శక్తిని నెక్స్ట్ సముద్ర తరంగ శక్తిని ఈ మూడింటిని కూడా నవీన శక్తి వనరుగా పేర్కొంటారు నెక్స్ట్ క్వశ్చన్ దేశంలోని మొత్తం సహజ వాయువు నిల్వలు ఎన్ని ఆన్సర్ ఒకటి పాయింట్ సున్నా ఏడు నాలుగు ట్రిలియన్ క్యూబిక్ మీటర్లు నెక్స్ట్ ప్రైవేట్ రంగంలో మెగా పవర్ ప్రాజెక్టులను ప్రోత్సహించడానికి శక్తి కొనుగోలు ఒప్పందాలను కుదుర్చుకోవడానికి ఏర్పాటు చేసిన సంస్థ ఏమిటి ఆన్సర్ పవర్ ట్రేడింగ్ కార్పొరేషన్ పిటిపి సంస్థ నెక్స్ట్ సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉన్నది ఆన్సర్ కరైకుడిలో ఉంది నెక్స్ట్ పూర్తిగా బయో పై నడిచే వ్యవసాయ ట్రాక్టర్లను రూపొందించిన సంస్థ ఏమిటి ఆన్సర్ మహీంద్రా మహీంద్రా అనే సంస్థ మళ్ళీ చెప్తున్నాను పూర్తిగా బయోడీజిల్ పై నడిచే వ్యవసాయ ట్రాక్టర్లను రూపొందించిన సంస్థ మహీంద్రా మహీంద్రా నెక్స్ట్ ప్రధానంగా వ్యవసాయ రంగానికి శక్తి అందించే అను రియాక్టర్ ఏది అను రియాక్టర్ ఎక్కడ ఉంది ఆన్సర్ నరోరా ఉత్తరప్రదేశ్లో ఉంది వ్యవసాయ రంగానికి శక్తి అందించే అను రియాక్టర్ ఇది నరోరా ఉత్తరప్రదేశ్లో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ అగ్ని పర్వతాల్లో ఏ రకమైన శక్తి ఉంటుంది ఆన్సర్ జియో థర్మల్ శక్తి ఉంటుంది ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్